కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి చింత మోహన్ గారు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు దాదాపు ఏడు సార్లు పోటీ చేసి సార్లు గెలిపింది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని వేడలేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలేదు పార్టీని వేడలేదు ఇప్పటికీ పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్నారు జాతీయ నాయకుడిగా కూడా ఉన్నారు ఈయన ఇచ్చినటువంటి తాజా స్టేట్మెంట్ అన్నది మాత్రం ఒకటి సంచలనం చూస్తుంది బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నారు కాబట్టి ఇది సంచలనం కానీ ఏంటంటే సీఎం పోతుందన్న దిగులుతోనే జగన్ బయటికి రావట్లేదు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పేదలకు ఇచ్చే బియ్యాన్ని సైతం ప్రజాప్రతినిధులు పక్కదారి పట్టిస్తున్నారు ఆ బియ్యంలో యాభై శాతం పక్కదారి పడుతుంది సీఎం జగన్ రాజకీయ పతనం ప్రారంభమైంది ఆయన మాజీ కాబోతున్నారు బెయిల్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తరాది పారిశ్రామికవేత్త కేంద్ర మంత్రి కుమారుడి సాయాన్ని జగన్ కోరుతున్నారు వచ్చే సంక్రాంతి పండుగలోపు ఆంధ్రప్రదేశ్కి కొత్త ముఖ్యమంత్రి ఖాయం అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు సరే ఈ జోష్యం అంటే న్యాయస్థానపు తీర్పు ఆయన చెప్తున్నారా ఇప్పుడు ఆ మధ్యన రఘురామకృష్ణరాజు గారు కూడా అదే రైట్ చేసుకొచ్చారు అంటే న్యాయస్థానం తీర్పు మీద ఆశ పెట్టుకున్నారా లేకపోతే వీళ్ళకి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉందా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది గతంలో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ మొన్న ఆగస్టు పదిహేనుకి జాతీయ జెండా ఎగరవెయ్యరు లాంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది సంక్రాంతికి ఇప్పుడు డెడ్ లైన్ మార్చినట్టున్నారు ఏం జరుగుద్దో చూద్దాం